అన్న భారత ప్రభుత్వం ఆదేశాల మేరకు కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ఆటంకం కలగకుండా కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఎన్పీడీసీఎల్ విద్యుత్ సంస్థ ఉద్యోగులు 1104 యూనియన్ రీజనల్ అధ్యక్షులు రవీందర్, సెక్రటరీ బ్రహ్మం, వర్కింగ్ ప్రెసిడెంట్ గణేష్, అడిషనల్ సెక్రటరీ పర్వయ్య చేతుల మీదుగా మీటర్ రీడింగ్ కార్మికులకు, సీఎల్ వర్కర్స్కు, ఎస్పీఎం కాంట్రాక్టర్ వర్కర్స్కు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా 1104 యూనియన్ జిల్లా సెక్రటరీ బ్రహ్మం మాట్లాడుతూ, మీటర్ రీడింగ్ కార్మికుల కష్టాలను గుర్తించి లాక్డౌన్ ఆదేశాల మేరకే మా వంతు సాయంగా మీటర్ రీడింగ్ కార్మికులకు, సీఎల్ వర్కర్స్, ఎస్పీఎం కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. లాక్డౌన్ ఆదేశాలను గౌరవిస్తూ ఎవరూ బయట తిరగకుండా వారి వారి ఇండ్లలోనే ఉంటూ ప్రభుత్వం ఇచ్చే సూచనలు పాటిస్తూ కరోనా వ్యాధి సోకకుండా మాస్కులు ధరించి చేతులను శుభ్రంగా కడుక్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో 1104 యూనియన్ ఉద్యోగులందరూ పాల్గొన్నారు. పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఎస్పీఎం కార్మికులే కావచ్చు, స్పాట్ బిల్డర్సే కానీ, క్యాజువల్ లేబర్సే కానీ, మా సంస్థలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులు అందరూ కూడా మా తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ తరఫున మేము మా తోటి కార్మికులకు ఎటువంటి కరోనా మహమ్మారి నుంచి బయటపడే వరకు వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో, సదుద్దేశంతో మా 1104 యూనియన్ నాయకుల కార్మికుల సహకారంతో ఈరోజు వారందరూ కూడా మేము నిత్యావసర వస్తువులు పంపిణీ చేయడం జరిగింది. బియ్యమే కానీ ఆ ఇంట్లో పనికొచ్చే నిత్యావసర సరుకులతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, ఈ కరోనా మహమ్మారి నుంచి మనమందరం సురక్షితంగా బయటపడే వరకు వాళ్ళని మేము అన్ని రకాలుగా ఆదుకుంటామని 1104 యూనియన్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాము. మునుముందు కూడా మనం అందరం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మన తెలిపినటువంటి సూచనలను, భద్రతలను పాటిస్తూ సామాజిక దూరమే కానీ సామాజిక దూరం పాటిస్తూ మాస్కులను ధరిస్తూ శానిటైజర్లను వాడుతూ చేతులను శుభ్రంగా సబ్బుతో కడుక్కుంటూ మనమందరం కూడా చాలా జాగ్రత్తగా ఉంటూ మనతోటి వారిని కూడా మనం ఆరోగ్యంగా ఉంచుదాము, ఆరోగ్యకరంగా ఉంచుదామని నేను ఈ మా 1104 యూనియన్ తరఫున తెలియజేస్తూ ఉన్నాను. ప్రైవేట్ అకౌంటింగ్ ఏజెన్సీ వారికి 1104 యూనియన్ తరఫున నిత్యావసర వస్తువులను పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 1104 యూనియన్ మొదటి రోజుల్లో మా ఎంఆర్టీ ఎస్పీఎం కార్మికులకు, అదేవిధంగా రెండవ రోజు క్యాజువల్ అన్మ్యాన్డ్ క్యాజువల్ కార్మికులకు కూడా నిత్యావసర వస్తువులను ఈ కరోనా కాలంలో వారికి చేయుతగా మా 1104 యూనియన్ నుండి వారిని అన్ని విధాలుగా ఆదుకోవడం జరుగుతుంది. ముందు కూడా ఈ కరోనా బారి నుండి మనం అందరం తొందరగా బయటపడి సామాజిక భద్రతను మనము పాటించి తొందరగా బయటపడాలనే ఉద్దేశం మన కార్మికులందరికీ కూడా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముందు కూడా 1104 యూనియన్ ఆధ్వర్యంలో ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా కొనసాగుతాయని మేమందరం తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ.